నేను ఈ కోడలుగా అడుగు పెట్టిన సమంత రాజు గారి గది 2 మూవీతో హిట్ కొట్టింది. అయితే రాజు గారి గది 2 మూవీలో మామ నాగార్జునతో కలిసి నటించిన సమంత నాగ్తో కలిసి పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ చిత్ర విశేషాలనే కాకుండా పర్సనల్ విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంటుంది. కాగా వివిధ ఇంటర్వ్యూలలో భాగంగా తనకు ఎదురవుతున్న ఒక ప్రశ్న తనను బాగా ఇబ్బంది పెడుతుందని అసహనం వ్యక్తం చేసింది ఈ అక్కినేని కోడలు. చైత్రతో పెళ్లైన దగ్గర నుండి చాలా మంది తనను మీకు పెళ్ళైపోయింది కదా, ఇక సినిమాలో నటిస్తారా అని అడుగుతున్నారని, ఇలా ఎందుకు అడుగుతున్నారో అర్థం కావడం లేదంటూ, నాకు నటన కుటుంబం రెండు ముఖ్యమే, కుటుంబాన్ని ఎంత ఎంజాయ్ చేస్తున్నానో నటనను కూడా అంతే ఎంజాయ్ చేస్తున్నాను, ఒక దాని కోసం రెండో దాన్ని వదులుకోను అంటూ కుండ బద్దలు కొట్టేసింది అక్కినేని సమంత. ఇక సమంత సినిమాల్లో నటిస్తుందని వస్తున్న పుకార్లకు తెర దించుతూ క్లారిటీ ఇచ్చింది ఈ బ్యూటీ. అయితే సమంత గతంలోనే ఇదే విధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. చైతు నేను 4 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నామని, అయితే ఎప్పుడు మా మధ్య పెళ్లైన తరువాత సినిమాలు చెయ్యాలా వద్దా అనే దానిపై చర్చ జరగలేదని, ఆ విషయంలో చైతుకి నాకు మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉందని సమంత అంది. ప్రేక్షక ఆదరణ ఉన్నంత కాలం నటిస్తానని, తనను నటించకుండా ఆపే శక్తి ప్రేక్షకులకు మాత్రమే ఉందంటూ తేల్చేసింది సొగసరి కోడలు సమంత. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.